కుండలిని శక్తి. మనుషునిలో సుప్త చేతనావస్థలో ఉన్న మహాశక్తియే కుండలిని శక్తి. సాధారణంగా ఇది మనిషి వెనుపాములో స్థితమై ఉన్న షట్ చక్రములలో మూలస్థానంలో ఉన్న మూలాధార చక్రంలో సుప్త చేతనావస్థలో ఉంటుంది. పురుషుని శరీరంలో ఈ శక్తి ఉపస్థేంద్రియమునకు ఉదద్వారమునకు మధ్య గల ప్రదేశ ప్రాంతంలో స్థితమై ఉంటుంది అని తంత్ర శాస్త్రాలు యోగ శాస్త్రాలు చెప్తున్నాయి. స్త్రీలలో ఈ మహాశక్తి గర్భాశయ మూల ప్రాంతంలో గర్భాశయ ముఖద్వారంలో స్థితమై ఉంటుందని తంత్ర శాస్త్రాలు యోగ శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది చాలా మంది యోగుల తాంత్రికుల అనుభవం కూడా. ఈ కుండలిని శక్తి స్థితమై ఉన్న కేంద్రమే మూలాధార చక్రం. అయితే ఈ చక్రానికి భౌతిక నిర్మాణం కూడా ఉంటుంది. ఇది ఒక చిన్న గ్రంథి రూపంలో ఉంటుంది. ఈ గ్రంథిపై సాధకుడు చిన్నపాటి ఒత్తిడిని కూడా ప్రయోగించవచ్చు. ఏది ఏమైనా కుండలిని శక్తి నిద్రాణ స్థితిలో ఉంటే ఆ మహాశక్తిలో మనం అతి స్వల్ప భాగమే జీవితాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. సుప్త చేతనావస్థలో ఉన్న ఈ శక్తిని మనం నిద్రలేపి ఉపయోగించుకున్నట్లయితే మెదడు పనితీరులోనూ శరీర వ్యవస్థల పనితీరులోనూ గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. మానవుడి మనోమట్టాల గణనీయమైన స్థాయిలో పెరుగుతాయి. అయితే పిండే పిండే మతి భిన్నహ అంటే నిద్రాణ స్థితిలో ఉన్న ఈ శక్తిపై మీరు ఒత్తిడి పెంచితే అది పాంబులా ఏమీ పేలిపోదు, నెమ్మదిగా తన పనితనం ప్రారంభిస్తుంది. ఈ కుండలిని శక్తిని ప్రేరేపించాలంటే యోగ శాస్త్ర పద్ధతులను విధిగా పాటించాలి. ఆసనాలు, ప్రాణాయామాది ప్రక్రియలు, కొన్ని ప్రత్యేక ప్రాణాయామ పద్ధతులు, నిరంతర ధ్యానం, ఇవి కుండలిని శక్తి ప్రేరేపణకు ఉపయోగపడతాయి. మీ ప్రాణాన్ని మీరు కుండలిని శక్తి వైపు పంపగలిస్తే ఆ మహాశక్తి మేల్కొంటుంది. మేలుకున్న ఆ మహాశక్తి సుషుమ్న నాడి ద్వారా సహస్రారం వైపు ప్రయాణిస్తుంది. ఆ మహాశక్తి ప్రతి చక్రం ద్వారా పయనించేటప్పుడు మెదడులో నిద్రాణంగా ఉన్న అనేక కేంద్రాలు చైతన్యవంతమవుతాయి. నిద్ర నుండి లేచిన ఆ మహాశక్తి మనుషునిలో మెదడులో తీవ్ర సంచలనానికి దారితీస్తుంది. మెదడులో నిద్రాణంగా ఉన్న అనేక కేంద్రాలు తెరుచుకుంటాయి. ఈ విధంగా కుండలిని సిద్ధ మహాయోగాన్ని అవలంబించటం వలన శరీరం మనకెన్నడూ లేని కొత్త స్థితిని అనుభవిస్తుంది.